జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాసయోగము ఒకటవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో ప్రారంభములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ఋషికేశ కృష్ణ సన్యాసము త్యాగము ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని వేరువేరుగా తెలుసుకోవాలి అని కోరికగా ఉంది కృష్ణ చెప్పవా అని అర్జునుడు సన్యాసము త్యాగము ఈ రెండు శబ్దములు వేరువేరా ఒకటేనా వేరైతే వాటి స్వరూపాలను వేరువేరుగా చెప్పు లేదా ఒకటే అయితే ఆ స్వరూపాన్ని చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ అర్జునుడి స్థానములో ఉండి శ్రీకృష్ణ భగవానుడిని మనమంతా ప్రార్థన చేస్తూ సన్యాస త్యాగ శబ్దముల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలనే కోరికను శ్రీకృష్ణ భగవానుడికి వ్యక్తపరుస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ అర్జునుడి యొక్క పలుకులను మన పలుకులలో भगवानुकीरकं विन्नविद्दाम् संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषीकेश पृथक् కేసి నిషూదనా ఓ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టలు అవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నా దివ్యధామాన్ని ప్రసాదిస్తా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక ఓ శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనమంతా ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము నా మనస్సులో కలిగి ఉంటూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నాకు నువ్వు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలి ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము నాల్గవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిణ్ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా కుబేరుడు ధ్రువునికి వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు ఇక ధ్రువుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అధ అయజత యజ్ఞేశం క్రతుభి భూరి దక్షిణై ధ్రువుడు యజ్ఞేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని అనేక యజ్ఞములతో ఆరాధిస్తూ ఉన్నాడు అంతేకాకుండా యజ్ఞములలో ఋత్విక్కులకు అధికముగా దక్షిణలు ఇస్తూ పరమాత్మను సంతృప్తి చేస్తూ ఉన్నాడు అట్లా ధ్రువుడు చాలా యజ్ఞాలు నిర్వహించాడు ఇక ఆ తర్వాత ధ్రువుడు సర్వము భగవానుడే అనే భావనతో సకల జీవులలో భగవానుడినే దర్శిస్తూ భక్త రక్షణలో భగవానుడు ఏనాడో విఫలుడు కాడు కనక అతడు అచ్యుతుడు అనే విశ్వాసముతో శ్రీమన్నారాయణుడినే ఆరాధిస్తూ ఉన్నాడు హో విధురా ధ్రువుడు సకల దైవీ గుణములతో భక్తుల పట్ల పరమ గౌరవముతో దీనుల పట్ల కరుణతో ధర్మ పరిరక్షణ చేస్తూ ఉన్నాడు ప్రజలంతా ధ్రువుడిని కన్నతండ్రిగా భావిస్తూ ఉన్నారు ఆ రకంగా ధ్రువుడు షట్త్రింశత్ వర్షసాహస్రం క్షితి మండలం ఒక ముప్పై ఆరు వేల సంవత్సరాల పాటు ధ్రువుడు ఈ భూమండలాన్ని పరిపాలించాడు భోగములను అనుభవించి పుణ్యాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు తపస్సు ద్వారా పాప ప్రక్షాళన చేసుకున్నాడు పరమాత్మను పొందడానికి పుణ్యపాపములు రెండూ అడ్డే అనే తెలిసినవాడు కనుక ఆ పుణ్యపాపములను రెండింటినీ ప్రక్షాళన చేసుకున్నాడు ధ్రువుడు ఏవం కాలం ఆ రకంగా పుణ్యపాప ప్రక్షాళన చేసుకుంటూ చాలా కాలము రాజ్యపాలన చేసి తరువాత ధ్రువుడు కుమారుడికి రాజ్యాన్ని అప్పగించాడు అంటూ మైత్రేయుడు విదురునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीतापद्मनमिदव अध्यायमुकटवश्लोकमु संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदना संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषी केश पृथक् केशिनिषूदना श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण